बोलो आप बोलो आवाज आएगी। चलो अंदर की नमस्कार। टीआरएस पार्टी पार्टी लो उंडी आरु सार्लु एमएलएगा उंडी राष्ट्र मंत्रिगा उंडी तेलंगाणा उद्यमंलो कीलक पात्र पोषिंची తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించినటువంటి పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీంద్రరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు, మాజీ జెడ్పీ చైర్మన్, తెలుగు తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి మహిళల్లో కూడా చైతన్యం కలిగినటువంటి తుల ఉమ గారు, అదేవిధంగా గన్ననల్లి గారు, ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను ఒక సైనికులుగా తయారు చేసి అనేక ఇబ్బందులను లాఠీ చార్జు జైళ్లను కూడా తట్టుకొని ఉద్యమాన్ని ఉవ్వెత్తినటువంటి కార్మిక సంఘ నాయకుడు శ్రీ మన అశ్వత్థామరెడ్డి గారు, అదేవిధంగా బాపే గారు, శ్రీదేవి గారు, కేశవరెడ్డి గారు, దాంతోపాటు చేరుతున్నటువంటి ఓయు ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమానికి ఊపినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ జేఎస్ నాయకులు వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో ఈ కార్యక్రమ అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో మా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్జుగ్ గారు, అదేవిధంగా రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ గౌతమ్జీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి డికే అన్న గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ మురళీధరరావు గారు, అదేవిధంగా పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు, అరవింద్ గారు, శాసనసభ్యులు మొన్న దుబ్బాకలో బై ఎన్నికల్లో పూర్తిస్థాయి గెలిచినటువంటి మా పెద్దలు శ్రీ సోదరుడు శ్రీ రమణధరరావు గారు, మాజీ ఎంపీ వివేక్ గారు, ఇతర మా సుధాకర్ రెడ్డి గారు, తమిళనాడు సహ ప్రభారి మా సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, ఇతర చాలామంది మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంద్ర రెడ్డి గారు, శ్రీమతి శృతి కుమార శృతి గారు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు, ఇతర చాలామంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ మా అందరి నాయకుడు శ్రీ కామర్సు బాలసుబ్రహ్మణ్యం గారు, ఇట్లా చాలామంది నాయకులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తప్పకుండా ఈట రాజేందర్ గారు అయితే నమ్మకంతో విశ్వాసంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరినరో ఒక నియంత పాలనకు నియంత నాయకత్వం నుంచి బయటకు వచ్చి గడిల పాల నుంచి బయటకు వచ్చి ఆ గడిలను బద్దలు కొట్టడానికి ఏ విధంగా ఒక కాషాయ జెండా పట్టుకొని కమలపు జెండా పట్టుకొని ఈ రోజు ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వారికి పూర్తిగా స్వాగతం పడుతూ ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో పేదల క్షేమం కోసము ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసము భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీ కండగా ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఇవాళ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఈ గడ్డిల పాలన బద్దలు కొట్టడము, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసే పార్టీ, కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరంలో ఉద్యమకారులకు కానీ తెలంగాణ నిజమైన తెలంగాణ వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక వేదిక కాబోతున్నది. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఎట్టి పసో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసము, తెలంగాణ తల్లి బంధ విముక్తి కోసము భారతీయ జనతా పార్టీ చేపట్టే ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా అందరు కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా ఒక సంక్షేమ పాలన, ప్రజాపాలన, పేదల పాలన అందిస్తున్న తరంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం వారు చేస్తున్నటువంటి కృషిలో భాగస్వామ్యం కావాలి ఆలోచన రావడం జరిగింది. అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతంగా తయారై ఇలా ప్రపంచంలోనే ఒక అతిపెద్ద జాతీయ పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ధోమించింది. ఇటువంటి తరంలో పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని నమ్మి,
శ్రీ జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వం నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. వారికి మరొకసారి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారికి వారితో పాటు మిగతా నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ సమావేశాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై.